ఐదు సంవత్సరాల కిందట ఈ ముంట ఉంటేనే కాళ్ళు చుట్టబోవడము మాటలు చెలువు చుట్టబోయింది కాళ్ళు ఇట్లా నడుస్తుంటే కాళ్ళు కూడా చుట్టాలు పోయినాయి అలా ఉన్న పిల్లోడు ఇంత చక్కగా పాటలు పాడడం ఏంటి ఇలా రాసి పెట్టుందమ్మా మీరు బాధపడాల్సిన అవసరం లేదు పిల్లలు అవుతానా మేము అవుతానా అదే కదా మేడం ఇంకా అది వడ్డన కట్టుకోవాలి కదా అన్నట్టు హైదరాబాద్కి వచ్చేసినాం ప్రస్తుతం మనతో పాటు బుల్లి సింగర్ అమ్మా నాన్న అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు వారితో కూడా మాట్లాడదాం నమస్కారం నమస్తే మేడం హాయ్ సాయి ఎస్ మమ్మీ డాడీ ఏమవుతారు నీకేమవుతారు బ్రదర్ అన్న అవుతారా రైట్ హలో అండి అందరికి నమస్కారం చాలా చాలా అదృష్టవంతులు మీరు ఇంత మంచి టాలెంట్ ఉన్న కొడుకుని కన్నారు నిజంగా మంచి టాలెంట్ ఇచ్చాడు దేవుడు అమ్మ మీ పేరు మేడం మీరు ధనుంజయ్ గారు గారు ప్రకాష్ గౌడ్ ఎస్ ఇంత ఫ్యామిలీ ఉంది నీకు వెనకాల బలం కదా అండ్ అక్క వీళ్ళందరూ కలిపి అండ్ మీ సార్లు వీళ్ళందరూ నీకు హెల్ప్ చేస్తున్నారని చెప్పావు కదా నువ్వు రైట్ మరి ఎలా అండి అంటే మీరు ఎప్పుడు గుర్తించారు తను పాటలు పాడతాడని నేను భజనకి ఈనా పానం బాగాకున్నా మేడం ఎప్పుడు ఇప్పుడు ఫోర్ ఫైవ్ ఇయర్స్ కింద ఐదు సంవత్సరాల కిందట ఉంట ఉంటేనే కాళ్ళు చుట్టబోవడము మాటలు చెలువు చుట్టబోయింది ఆ చుట్టబోవడం వల్ల ఏమి ఇట్లా అయిందంటే ఇంకా ఏమో ప్రాబ్లం ఉందని హాస్పిటల్ తీసుకొని పోయినాం గద్వాలు వయసుల వయసు ఇంకా అట్లా ఈ చెలు ఇట్లా చుట్ట పోయి మాటలు నత్తిపోయినాయి సార్ అట్లా కాళ్ళు ఇట్లా నడుస్తుంటే కాలు కూడా చుట్టలు పోయినాయి ఇంకా ఏమి ఇట్లా ఉంది ప్రాబ్లం అని హాస్పిటల్ తీసుకొని పోతే మొత్తం కాదు కర్నూలు తీసుకొని పోండి అని గద్వాలు చెప్పినారు అంటే ఏమన్నారు ప్రాబ్లమ్ ఏంటో తెలియదు కూడా తెలియలేదు మేడం మళ్ళీ గద్వాల డాక్టర్ కూడా ఏం తెలియలేదు మాకు తెలుస్తలేదు కర్నూలు అని చెప్పినారు ఇంకా కర్నూలు తీసుకొని పోతే ఒక నెల రోజులు టైం పదహైదు రోజులు నెల రోజులు అన్న టైం ఇవ్వాల బాబుకి ఇప్పుడే ఇప్పుడు అంటే బాగా కాదు కొంచెం టైం పడుతుంది అంటే సరేలే అనిదే మేము ఇచ్చేసినాము మేడం ఆడ కర్నూలే హాస్పిటల్ చూపించినాము బాగానే డబ్బులు ఖర్చు అయినాయి ఇంకా ఇట్లే రంగు ఊకనే ఉన్నాడు మేడం ఆ దేవునికి ఈ మొక్కున్నాం మేడం అన్ని దేవుళ్లకు మొక్కుకొని ఇంకా వాళ్ళ నాన్ననే శివాలయం గుడికి తిరు తిరుగుతున్నాడు తిరుగుతుంటే ఇంకా ఐదేళ్ళు శివమాల వేసినాడు బాబు గురించి అట్లా మాట్లాడితే వచ్చేసినాయి మేడం ఎన్ని రోజులలో వచ్చాయి మళ్ళీ నార్మల్ మూడు నెలలు పట్టటది మేడం త్రీ మంత్స్ పట్టినా అసలు అలా ఉన్న పిల్లోడు ఇంత చక్కగా పాటలు పాడడం ఏంటి ఇలా పెట్టుందమ్మా మీరు బాధపడాల్సిన అవసరం లేదు కదా దేవుడు ఎక్కడో ఒక దగ్గర కొంచెం లోపం పెట్టాడు అని అంటే అంతకు రెట్టింపు ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తాడు ఖచ్చితంగా కదా సంతోషం అంటే ఏం మేడం పిల్లలు అవుతానా మేము పోతానా కానీ అదే నాకు అర్థం కాలేదు యాక్చువల్లీ మీరు హైదరాబాద్లో ఉంటారు అక్కడే పని చేసుకుంటున్నారు అని చెప్పాడు అంటే ఇప్పుడు ఇంకా అప్పులైనా కదా మేడం ఇంకా అవి ఒడ్డన కట్టుకోవాలి కదన్నట్టు హైదరాబాద్కి వచ్చేసినాం ఎందుకు ఇక్కడ బానే ఉంది కదా మీకు ఊర్లో ఎందుకంటే ఆడైతుంది మేడం రెండు వందల కూలు ఉంది పొద్దున పోయి సాయంత్రం దాకా చేసుకోవాలి ఆ రెండు వందల వారానికి ఇచ్చేదేమో ఇవ్వందేమో ఫుటకు కూడా గడుస్తుంది కదా మేడం ఇక్కడ మరి ఇంకా మీకు పొలం ఇంకేం లేదు ఆ పొలం రుజురాలు అయింది మేడం ఉన్నాయి ఎక్కరా మాకు కూలు చేసుకునే బతకాలి మీకు అలా ఎంత దాయగలుగుతున్నారు రోజుకి ఇద్దరు అంతేనా ఇద్దరు వెళ్తే ఇద్దరు వెళ్తేనే ఎంత వస్తాయి ఇద్దరు కూలి పనికి ఇద్దరు కలిసి ఎనిమిది తొమ్మిది వందలు వచ్చేస్తాయి మేడం ఇక్కడ హైదరాబాద్ లో మేము అక్కడ ఉంటే రెండు వందలు తనకి ఇస్తారు మేడం మాకి మగవాళ్ళకి ఉంటే ఉంటది లేకుంటే మేడం పని పల్లెటూర్లు అంటే ఏం పని కూలి పని అంటే ఏ పనికి వెళ్తారు ఆయన సిమెంట్ పని పోతాడు నేను ఇండ్లలో పని మేడం ఇంట్లో చేస్తారా ఓకే ఓకే మొత్తానికి ఎంతో కొంత కూడు కట్టుకొని అవి పిల్లలకి పంపిస్తాం మరి మీకు బాధ అనిపించుదా ఎప్పుడో ఆరు నెలలకు ఒకసారి వస్తున్నారు ఊరు పిల్లలేమో ఇద్దరే బాధ అనిపిస్తుంది మేడం ఇంకా ఎవరికి చెప్పలేము మేడం మా బార్ ఇక్కడ ఊర్లో ఇంకెవరు ఉన్నారు చూడడానికి ఎవరు ఇంకా మా బా వాళ్ళు ఉన్నారు ఇంకా పిల్లలో వండుకొని తిని మా అన్న కొడుకు మేడం ఈయన వాళ్ళే అన్న అన్న చూసుకుంటారు అన్న దగ్గర మా వాళ్ళే బాబు దగ్గర పాప దగ్గర అన్న వాళ్ళ అన్న వాళ్ళే చూస్తారు వాళ్ళు మీరే కేర్ చేస్తున్నారు కానీ కష్టమే కదా పాపం నాన్న ఏమంటారు అడుగుతూ ఉంటాడా అడుగుతూ ఉంటారు పేరెంట్స్ ఒక తన బాబు ఒక తాన ఉన్నప్పుడు మాకు కూడా బాధ అనిపించేది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ప్రతి రోజు ఒక సమస్య ఇక్కడ పూట గడవండి ఇక్కడ వీళ్ళకి ఏమి అట్లా ఉంటుంది మేడం ఏదైనా పని చేస్తేనే ఇక్కడ అయినా మేడం నేను అది దాని ఇంట్రెస్ట్ అన్న అది అలా ఇక్కడ ఊర్లో ఉంటే పని అంటూ ఏముండదు పొద్దు ముగ్గులు చేస్తే ఒక ఫోర్ హండ్రెడ్ ఇద్దరు ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఇద్దరు మేము కూడా బాబుది ఇట్లా అప్పులు అయినాయి రెండు లక్షల దాకా ఎప్పుడు తనకి హెల్త్ బాగోలేనప్పుడు చేసిన చేసిన అప్పు మేడం ఇంకా ఏదో ఇప్పుడు మనం వ్యవసాయం అన్న చేస్తేనన్నా బాబుది ఇట్లా అప్పునన్న తీర్పుదామని వ్యవసాయం గురించి చేసిన కౌలు కేసుకొని అట్లా కూడా నెత్తికి పడింది మేడం వ్యవసాయం చేసి లాస్ట్ కిడ్స్ పెట్టి ఇక్కడ వచ్చినాం

అక్కడ పైనుండి మాకు చీరలు పోతలేవు మీకు రూమ్ లేదు మేడం సన్నగా ఉంది కదా గుడిసె ఇంకా స్థలం లేని దానికి వేసుకోవాలి హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది అక్కడ పని ఎవరు చూపించారు మీకు మీరే వెళ్ళిపోయారా ఇక్కడ మాకి చుట్టాల దగ్గర వేరే దూర బంధ ఉత్తమ ఉండరు మేడం ఇక్కడ ఉంటారు ఎప్పుడు ఆరు నెలలకు ఒకసారి వెళ్తారా దగ్గరికి మూడు నెలలకి ఇంకా నాలుగు నెలలకు ఒకసారి ఇంకా బాలేదంటే నిన్న వచ్చేసినాం మేడం ఊరికి కూడా ఎంత బాగా పాడి పాడాడు తెలుసా చాలా చక్కగా కొంచెం డల్ అనిపిస్తున్నాడు కానీ అంటే గొంతు విప్తే యాక్టివ్ అయిపోతున్నాడు పాట పాడు అని అంటే బలి పాడేస్తున్నాడు మరి ఇంత బాగా పాడుతున్నారు మీరు కూడా గుర్తించారు అందరూ మెచ్చుకుంటున్నారు మరి తనకి సంగీతం నేర్పిస్తే ఇంకా బాగా పాడతాడు కదా కొంచెం అవకాశం ఉంటుంది కదా అవును మేడం ఈ మీ సుమన్ టీవీ తరపున మాకు ఇంత వరుసకి వీడికి వచ్చినందుకు మా ఈ పలకరించినందుకు ఇంటర్వ్యూ తీసుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఏమైనా మాకు ఇబ్బందుల వలన బాబుని సంగీతము నేర్పించలేకపోతున్నాం సార్ ఎవరన్నా దయ దాల్చి సంగీతంకి నేర్పిస్తామంటే బంగారు ఇడిస్తాము సార్ మేము చాలామంది ఉన్నారు టీచర్లు ఒకసారి సాయి కుమార్ పరిస్థితి చూడండి వారి కుటుంబం పరిస్థితి కూడా ఒకసారి చూడండి ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేక తన కొడుకులో టాలెంట్ ఉన్నా ఇంకా తను ఫ్యూచర్లో మంచి సింగర్ అవ్వాలని ఉన్నా సంగీతం నేర్చుకోవడానికి వాళ్ళ ఫ్యామిలీ అండ్ అలాగే వాళ్ళ ఫైనాన్షియల్గా కాస్త ఇబ్బంది పడుతూ ఉన్నారు మ్యూజిక్ టీచర్స్ ఎవరైనా ఉంటే దయచేసి మీరు కుటుంబానికి అలాగే సాయి కుమార్కి సహాయం చేసి మంచి మ్యూజిక్ నేర్పిస్తారని కోరుకుంటున్నాము అలాగే మరి సాయి ఒక మంచి పాట పాడతావా పండు సూపర్ నాన్న అసలు ఎంత చక్కగా పాడుతున్నాడు పున్నమి నిజంగా నీ గొంతు కూడా అలాగే ఉంది చూడగానే అంటే వినగానే మనసంతా నిండిపోతుంది చందమామ చూస్తే మనకి ఎలా అనిపిస్తుంది అలా ఉంది నిన్ను చూస్తుంటే నీ పాట వింటుంటే ఎవరు నేర్పారు ఈ పాట నాన్నే నేర్పించారా సో మీరు కూడా పాడతారండి పాటలు భజన పాటలు ఓకే ఇద్దరు కలిసి ఒక పాట పాడండి ఇద్దరికి వచ్చిన పాట పలుక నలు బ్రహ్మము అలుక జందా నీకు గదయ్యా లుకుతే నీ నోటి మూత్యము నాయకనైన నాయిక పలుకుతే నీ నోటి మూత్యం నాయకనైన నైనాతో చెలిమి నే నోమి చూపుట చాలుగా నన్నేల రాగా పలుక నన్న పలుకవేమయ్యా బ్రహ్మము తగదయ్యా చాలా బాగుంది చక్కగా మీ ట్రైనింగ్ అనమాట ఫస్ట్ మీరే తీసుకెళ్ళి నేర్పించడం చాలా చక్కగా పాడుతున్నాడు తను ఇలా ఎంకరేజ్ చేయండి ఖచ్చితంగా మీకు సహాయం అందుతుంది అని కోరుకుంటున్నాను నేను కూడా చుమంటే ఆ ప్రయత్నమే చాలా మంది అందుకున్నారు కూడా అండ్ నా సంగీతం నేర్పిస్తే ఇంకా బాగా ఫ్యూచర్ లో మంచి సింగర్ అవుతాడు పెద్ద సింగర్ అయ్యాక మళ్ళీ మేము మీతో మాట్లాడతాము థ్యాంక్ యూ అండి మీ ఎంకరేజ్మెంట్ కూడా ఇలాగే ఇవ్వండి ఎందుకంటే తల్లిదండ్రులు దూరంగా ఉంటారు కాబట్టి ఆ ప్రేమ ఖచ్చితంగా మీ నుంచి తను ఎక్స్పెక్ట్ చేస్తాడు కాబట్టి అక్క నువ్వు జాగ్రత్త పిల్లలకి బాగా చూసుకోండి కష్టపడి సాధ్యమైతే మళ్ళీ తిరిగి పిల్లల దగ్గరికి వచ్చి ఇక్కడ ఏదైనా పని ఉండేలాగా చూసుకోమని తల్లిదండ్రులకు నేను కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ నన్న నమస్తే నమస్తే